అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి కార్తీక మాసం ఏ రోజు నుండి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తుంది అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి ముఖ్యంగా మనకి ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు ఎన్ని వచ్చాయి అవి ఏ తేదీల్లో వచ్చాయి అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు ఏమిటి అవి కూడా ఏ తేదీలలో వచ్చాయి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తానండి అందుకని వీడియోని ఎవ్వరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మనకున్నటువంటి మాసాలన్నిటికన్నా కూడా ప్రత్యేకమైనది చాలా పవిత్రమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం ఈ మాసంలో చంద్రుడు వృత్తికా నక్షత్ర సమీపంలో ఉండడం వల్ల ఈ మాసాన్ని కార్తీక మాసం అని పిలుస్తారండి హరిహరాదులకు ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక మాసానికి మించిన మాసం లేదని అంటారండి అత్యంత శుభప్రదమైన మహిమాన్వితమైన మాసమే ఈ కార్తీక మాసం కార్తీక మాసం అంటేనే స్నానాలు దానాలు పూజలు ఉపవాసాలు నోములు దీపారాధనలు ఇలా ఒక్కటి కాదు అన్నిటితో కూడుకుని ఉన్నదే ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో మనం ఏ చిన్న పూజ చేసినా దానం చేసినా ఉపవాసం ఏ వ్రతము చేసినా కూడా అవి మనకి కోటి రెట్లు ఫలితాన్ని అయితే కలిగిస్తాయి అటువంటి ఈ కార్తీక మాసం మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి మనకి ప్రతి సంవత్సరము కూడా ఈ కార్తీక మాసం దీపావళి వెళ్లిన తర్వాత రోజు నుండి అయితే ప్రారంభమవుతుందండి అంటే కార్తీక శుద్ధ పాడ్యమీ తిథితో ప్రారంభమయ్యి మార్గ మార్గశిర మాసంలో వచ్చే పాడ్యమి తిథి వరకు మనకి ఈ కార్తీక మాసం అయితే ఉంటుందండి అంటే మనం మార్గశిర పాడ్యమి తిథి రోజున మనం పోలి పాడ్యమి అయితే జరుపుకుంటూ ఉంటాం కదండి ఈ పోలి పాడ్యమికి కూడా ఈ కార్తీక మాసంలో చాలా ప్రాముఖ్యత అయితే ఉందండి అందుకని ఈ పోలి పాడ్యమితో మనకి కార్తీక మాసం అనేది ముగుస్తుందని అంటారు కానీ ఈ పోలి పాడ్యమి నుండే మనకి మార్గశిర మాసం అనేది కూడా ప్రారంభం అయిపోతుంది కార్తీక మాసానికి సంబంధించిన పోలి పాడ్యమి పండుగను మనం ఈ రోజే జరుపుకుంటాం కాబట్టి ఈ రోజు వరకు మనకి మనకి కార్తీక మాసం పూజలు వ్రతాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి కార్తీక మాసం ఎప్పటి నుండి ప్రారంభమే ఎప్పటితో ముగుస్తుంది అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుద్ధ పాడ్యమీ తేదీ ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు శనివారం పాడ్యమీ తేదీతో ప్రారంభం అయ్యి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు పాడ్యమీ తేదీతో అయితే మనకి ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుందండి మనకి ప్రతి మాసం ఈ కార్తీక మాసంలో కూడా ముప్పై రోజులు అయితే ఉంటాయండి ఈ కార్తీక మాసం ఈ ముప్పై రోజులు కూడా కార్తీక పురాణ పఠనం ఈ నెల రోజులు నిత్య దీపారాధన చేయడం వలన ఎంతో పుణ్యం అయితే కలుగుతుందండి కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలకు కూడా విశేషత అయితే ఉందండి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేయలేని వారు కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో దీపారాధనలు దానాలు పూజలు వ్రతాలు చేయడం వలన సకల ఐశ్వర్యాలు అనంతమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయని మనకి పురాణాల్లో అయితే చెప్పబడి ఉందండి కాబట్టి కార్తీక మాసంలో మనకి ఈ సంవత్సరం ఎన్ని కార్తీక సోమవారాలు వచ్చాయి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నాలుగు కార్తీక సోమవారాలు అయితే వచ్చాయండి అయితే ఇప్పుడు ఈ కార్తీక సోమవారాలు ఏ ఏ తేదీలో వచ్చాయనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి మొదటి కార్తీక సోమవారం వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నాలుగవ తేదీనైతే వచ్చిందండి ఈ రోజు తదియా తిది అనురాధ నక్షత్రం అయితే ఉన్నాయి ఇంకా రెండవ కార్తీక సోమవారం వచ్చేసి నవంబర్ పదకొండవ అయితే వచ్చిందండి ఈ రోజు దశమి తిది ఏకాదశి తిది రెండు కలయిక అయితే ఉంది ఈ రోజు పూర్వ నక్షత్రం అయితే ఉందండి ఇంకా మూడవ కార్తీక సోమవారం వచ్చేసి నవంబర్ పద్దెనిమిదవ అయితే వచ్చిందండి ఈ రోజు బహుళ తదియా తేదీ మృగశిరా నక్షత్రం అయితే ఉన్నాయి ఇంకా నాలుగవ ఆఖరి కార్తీక సోమవారం వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదవ అయితే వచ్చిందండి ఈ రోజు దశమి తేదీ ఉత్తర నక్షత్రం అయితే ఉన్నాయి ఇంక ఇప్పుడు కార్తీక మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగల గురించి అయితే తెలుసుకుందామండి అవి ఏ తేదీలో వచ్చాయి అనేది కూడా ఇప్పుడైతే అయితే చెప్తాను నవంబర్ ఒకటవ తేదీన అమావాస్య తిది సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషముల వరకు అయితే ఉంటుంది అండి తదుపరి మనకి పాడ్యమి తేదీ అయితే వస్తుంది అయితే ఈ రోజు ఆకాశ దీప ప్రారంభం అనేది మనం చేసుకోవచ్చు నవంబర్ రెండవ తేదీ శనివారం ఈ రోజు పాడ్యమి గోవర్ధన పూజ ఈ రోజు నుండి కార్తీక స్నానారంభం అంటే కార్తీక మాసం నెల రోజులు నిర్వహించుకోవాలనుకునేవారు ఈ రోజు నుండి మనం కార్తీక స్నానాలు అయితే ప్రారంభించాలండి ఇంకా నవంబర్ మూడవ తేదీ ఆదివారం ఈ రోజు చంద్రదర్శనం యమద్వితీయ హస్త భోజనం అంటే అన్నచిన్నెలు పండుగండి నవంబర్ నాలుగు సోమవారం ఈ రోజు త్రిలోచన గౌరీ వ్రతం సోమవార వ్రతం అయితే ఉన్నాయి ఇక నవంబర్ ఐదు మంగళవారం నాగుల చవితి అయితే ఉందండి నవంబర్ ఆరు బుధవారం నవంబర్ తొమ్మిది శనివారం గోపాలాష్టమి కార్తవీర్య జయంతి తిరుమల తిరుపతి దేవస్థానంలో పుష్పయాగము కోటి సోమవార వ్రతం నవంబర్ పది ఆదివారం అక్షయ నవమి నవంబర్ పదకొండు సోమవారం యాజ్మల్క జయంతి నవంబర్ పన్నెండు మంగళవారం దేవుద్దాన ఏకాదశి ప్రబోధిని ఏకాదశి నవంబర్ పదమూడు బుధవారం చిలుక ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి తులసి వివాహం ప్రదోష వ్రతం నవంబర్ పద్నాలుగు గురువారం వైకుంఠ చతుర్దశి నవంబర్ పదిహేను శుక్రవారం కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం కేదార నవములు ఇంకా మహాకార్తీకి కార్తీక వ్రతోధ్యాపనం కూడా ఉన్నాయి ఇంకా నవంబర్ పదహారు శనివారం రుచిక సంక్రమణం నవంబర్ పదిహేడు ఆదివారం చతుర్మాసవిధి నవంబర్ పంతొమ్మిది మంగళవారం సంకటహార చతుర్థి వ్రతం నవంబర్ ఇరవై రెండు శుక్రవారం కాలభైరవ జయంతి నవంబర్ ఇరవై ఆరు మంగళవారం సర్వ ఏకాదశి దీనినే ఉత్పన్న ఏకాదశి అని కూడా అంటారు నవంబర్ ఇరవై ఏడు బుధవారం గోవత్స ద్వాదశి నవంబర్ ఇరవై తొమ్మిది శుక్రవారం మాసశివరాత్రి డిసెంబర్ రెండు సోమవారం పోలిపాడ్యమి ఇవేనండి కార్తీక మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలైతే అంతేనండి చూసారు కదా కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమే ఎప్పటితో ముగుస్తుంది అనేది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి